మిత్రులందరికీ అనేకానేక ఛానల్ సమర్పిస్తున్నాను. కథా ప్రపంచానికి స్వాగతం. మిత్రులారా, కథా ప్రపంచంలోకి ప్రవేశించే ముందు మీకు ఒక చిన్న మాట. మీరు ఇంతవరకు అనేకానేక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ప్రోత్సహించండి. మరిన్ని మంచి వీడియోస్ మీకు సమర్పించే అవకాశాన్ని నాకు కలిగించండి. ఇక ఇప్పుడు మనం కథా ప్రపంచంలోకి ప్రవేశిద్దామా? ఈనాటి కథా ప్రపంచంలో మనం ఒక అద్భుతమైన అలనాటి కథ ఒకటి చెప్పుకుందాం. కథ పేరు మట్టికాళ్ళ దేవతలు. రచయిత గౌరవశాస్త్రి. వీరి పూర్తి పేరు గోవింద రామశాస్త్రి. పగటికలను ఆకట్టుకునే గొప్ప కథలు వీరెన్నో రచించారు. గౌరవశాస్త్రి గారు 1919 అక్టోబర్ 3 ఒరిస్సాలో జన్మించారు. నాలుగు దశాబ్దాల పాటు పత్రికా రచయిత, కాలమిస్ట్, సుప్రసిద్ధ సంపాదకులు, గొప్ప కథకులు. గౌరవశాస్త్రి గారు 1982 మే 1 మరణించారు. ఇక ఇప్పుడు గౌరవశాస్త్రి గారి గొప్ప కథ మట్టికాళ్ళ దేవతలు చూద్దామా? కొన్ని లక్షల మంది అభాగ్యులు నివసించే ఆ మహానగరంలో విచిత్ర జీవులకి, చిత్రాచిత్రమైన సంఘటనలకి ఏమీ లోటు లేదు. అయినా అక్కడ ఒకరి సంగతి ఇంకొకరికి పట్టదు, తెలుసుకోవాలనే కుతూహలం ఏ ఒక్కరికి ఉండదు. ఎవరి బతుకు వారిది, ఎవరి అనుభవాలు వారివి. మూడు మాసాలు ఆ తమ్ముండుగురు ఒకే ఇంట్లో నివసించారు. తమ్ముండుగురు 9 వేరువేరు దిక్కుల నుంచి వచ్చిన మనుషులు. 3 జతల దంపతులు. ఇక మిగిలిన వాళ్ళు వసంత, నిర్మలా, వాసుదేవరావు. ఈ తమ్ముండుగురు విచిత్ర జీవులు. ఒక ఇంట్లోనే వాళ్ళంతా ఉండడం అనేది మరింత విచిత్రమైన సంఘటన. జీవిత సమస్యే వారిని ఈ మహానగరానికి లాక్కొచ్చింది. జీవిత సమస్యే ఆ తమ్ముడుగురిని ఒక చోటకి చేర్చింది. ఆ సంసార నౌకలో 5 మగవాళ్ళు, 4 ఆడవాళ్ళు. కులాల్ని, మతాల్ని దాటి, పరిసరాల్ని అతిక్రమించి, బంధువుల్ని, సాంప్రదాయాల్ని కాదనుకుని ఒకటే నగ్న సత్యం వారి ఎదుట రాక్షసంగా సాక్షాత్కరించింది. అదే ఓ జీవిత సమస్య. జీవించాలనే కోరిక, ఊపిరి పీల్చుకోవాలనే వారి కోరికలో మిగతా వాంఛలకి తావులేదు. వారి హృదయాల్లో అనేకానేక వేలవేల వాంఛలు పుడుతూ ఉండవచ్చు, కానీ అవన్నీ అనంతాకాశంలో నక్షత్రాలు లాంటివి. రాత్రి కనిపించి మనని ఆనందపరిచి తెల్లవారుగానే చెదిరిపోయేవి, కరిగిపోయేవి. రాత్రి అనేది ఒక పెద్ద అబద్ధం. సూర్యోదయం మాత్రమే నిజం. జీవిత సమస్య సూర్యోదయంతో పాటు మొదలవుతుంది. రాత్రి కలల్ని, వాంఛల్ని, సమస్యల్ని హరిస్తుంది. కాగా సూర్యోదయంతోనే సమస్య మొదలవుతుంది, రూపాయలు సంపాదించుకునే సమస్య. వాళ్ళ కాళ్ళు బురదలో, మురికి కాలువల్లో, రోడ్డు దుమ్ములో కూరుకుపోయి ఉన్నాయి. అయినప్పటికీ వారి హృదయాలు, ఆలోచనలు, ఆశయాలు నక్షత్రలోకాలను దాటి, స్వర్గ ద్వారాలు దాటి ఏదో గొప్ప స్వప్న సీమల్లో విహరిస్తూ ఉంటాయి. వాళ్ళు సృష్టించిన సంసారం చూసి కార్ల్ మార్క్స్ ఎన్నో కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి. వారు కల్పించిన వాతావరణం షెల్లీ గాడ్విల్కి ఆశ్చర్యం కలిగిస్తుంది. వారి భావాలకి బెర్నాషా భయపడతాడు.
తలలు పెట్టుకుంటూ బద్దలు పెట్టుకుని వారి సమస్యలకి వింటుంటే బుద్ధ భగవానుడికి మళ్ళీ జ్ఞానోదయం అవుతుంది. అయినా డబ్బులు కావాలి, అవి ఎలా దొరుకుతాయనే సమస్య బాధ వారిని వేధిస్తూ ఉంటుంది. దేవతల్లో కూడా మూర్ఖులు ధూర్తులు ఉంటారు. ఎల్లప్పుడూ దేవత్వాన్ని మోయడం కూడా దేవత కూడా కష్టమే. ఎప్పుడో ఆయాసం కలిగి మూట దించుకుంటారు, అది తిరిగి ఎత్తుకునే వ్యవధిలోనే కొన్ని రాక్షస కార్యాలు జరిగిపోతాయి. దేవతల్లో మటుకు మృగాలు గాండమనవు అంటాయి, వారి హృదయాల్లో కూడా మృగాలు అప్పుడప్పుడు జూలు విదిల్చి భీకరంగా గర్జిస్తూ ఉంటాయి. కానీ అవి బయటికి ఏవో దివ్య సందేశాలు అనిపిస్తూ ఉంటాయి. ఇలా 3 మాసాలు గడిచాయి. ఆనాటి ఉదయం వెలుగు రేఖలు గదిలోంచి తొంగి చూస్తున్నాయి. గదిలో దీపం గుడ్డిగా వెలుగుతోంది. పక్క మీద నిర్మల నిద్ర నటిస్తోంది. మెత్తని వెలుగు రేఖలాగా వసంత గదిలోకి వచ్చాడు. నిర్మల, ఇంగ్లీషులో ఒక సామెత ఉంది, కుక్కని ఉరి తీసే ముందు దాని మీద ఒక నేరం మోపి ఉరితి అని. నిర్మల మాట్లాడలేదు, కదలలేదు. నిర్మల పిరికి పంతలే ఈ సామెతను అంగీకరిస్తారు. వాళ్ళు బలహీనులు, భీరువులు, ఆత్మధైర్యం లేని వాళ్ళు. నేను ఈ కుక్కని ఉరి తీయాలని తలుచుకున్నాను కాబట్టి ఉరి తీస్తాను అనేవారే గొప్ప ధైర్యస్తులు. నిర్మల గోడ వైపు మొహం తిప్పేసుకుంది, ఏమీ మాట్లాడలేదు. కానీ నిర్మల, బలహీనలే సత్యానికి భయపడతారు. కష్టాన్ని ఎదుర్కోవడానికి ఒకటే మార్గం, ఆ కష్టంలో దూకాలి. అపవాదం తప్పించుకోవడానికి ఒకటే మార్గం, అపవాదం నెత్తిరి వేసుకోవటమే. మాటలు వింటోందో లేదో నిర్మల అపాద మస్తకం సేలవా కప్పేసుకుంది. నిర్మల, కాలం కలిగించే మార్పుల్లో నీలో అనుభవాలు వేరు, నువ్వు అందుకునే అంచులు వేరు, నేను చేరబోయే తీరాలు వేరు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ప్రతి విషాద సంఘటన కూడా నన్ను జీవితంలో ఓ మెట్టు పైకెక్కిస్తుంది. ఆపతులు నా హృదయంలో చేసిన ప్రతి గాయము నా హృదయాన్ని మరింత గట్టిపరుస్తుంది. సరే, మంచిది, నీ పశ్చాత్తాప హృదయాన్ని అలాగే ప్రళయతాండవం చేయని అంటూనే వసంత గది నుంచి బయటికి వచ్చేశాడు. ఆకాశంలో నక్షత్రాలు బలహీనంగా ఉన్నాయి. ఉదయవాయువు చల్లగా శరీరాన్ని తగిలి పలకరిస్తోంది. వసంత రోడ్డు మీదకి వచ్చాడు. కాఫీ హోటల్లో ప్రవేశించాడు. రేడియో సంగీతం మధురంగా వినిపిస్తోంది. ఆ మధురమైన సంగీతం మహాప్రళయాన్ని శాంతపరుస్తుందా? వసంతలో ఏదో నీరసం ప్రవేశించింది. తను చూస్తే తనకే భయం వేస్తోంది. ఏదో అదృశ్య శక్తితో యుద్ధం చేసి ఓడిపోయినట్లు భావించాడు. తనిప్పుడు ఒంటరి, అసహాయుడు. నిమిషానికి ఇన్ని ప్రతినిరోధక శక్తులతో యుద్ధం చేయడానికి తనకి శక్తి లేదు. ఓడిపోవటమే మంచిది. కాళ్ళు బురదలో కూరుకుపోయి ఉన్నప్పుడు హృదయం ఆకాశంలో ఉండటం బుద్ధిహీనం. వసంత సామాన్యుడు, సాధారణుడు. దేవతలు తమ దేవత్వాన్ని మర్చిపోతారంటే అతను నమ్మలేడు. వారిలో మృగాలు గాండ్రమంటాయంటే సహించలేడు అతను. అకస్మాత్తుగా అతనిలో ఏదో బెంగ భయం, నిస్సహాయత ఆవరించాయి. ఆ నిమిషంలో తన ఒక అల్పుడునని, ఏ విధి చేతిలోనో తన ఒక కీలిబొమ్మనని భావించాడు. అతనికి ప్రార్థన చేయాలనిపించింది. భగవంతుడు ఉన్నాడేమో అనే అనుమానం ఎక్కువైంది. సర్వశక్తిమంతుడు అయిన భగవంతుడిని ప్రార్థించాలి నిజంగానే. ప్రభు, నేను శిశువును, బలహీనుణ్ణి, నన్ను కరుకరించు. జీవితంలో నాకు శాంతి కావాలి. ఈ సమస్యలతో నన్ను దహించకు, అనుగ్రహించు అని ప్రార్థించాలనిపించింది. సుడులు తిరిగే పంచేంద్రియాలతోనూ
త్రికరణశుద్ధిగా ప్రార్థన చేయాలని ప్రయత్నించాడు. లాభం లేకపోయింది. అతనిలో విశ్వాసం ఏనాడో నశించింది. తనంతట తానుగా కోరుకుని తనలోని దైవభక్తిని కాల్చేసి ఒక అణువు కూడా మిగలకుండా ఏనాడో చేశాడు. దైవానికి ఎదురు తిరిగి ఇంతకాలము జీవితానికి ఎదురు తీయదని తను ఈనాడు ప్రార్థన ఎలా చేయగలడు? తనలోంచి ఏవో మాటలు నిలబడుతున్నాయి. ఏనాడో నువ్వు నీ స్థానాన్ని నిర్ణయించుకున్నావు. గొప్ప విశ్వాసంతో బతికావు. నీలోని ప్రతి అణువు, ప్రతి రక్తకణము దైవాన్ని ధిక్కరిస్తుంది. ఇక నువ్వు ఎలా ప్రార్థన చేయగలవు మూర్ఖుడా? మరి ఇప్పుడు నేను ఎవరిని ప్రార్థించను? బోర్నే ఆడవాళ్ళని వాంచాగ్ని నన్ను దహించేస్తుంది. ఆ వాంఛని జయించు, లేదా అందులో మాడి నశించు. అంతే, ప్రయత్నించు. ఏడవాళ్ళు నీకు ఎప్పుడుంది? ఏడవగలవా? ఏడు, ఏడవలేడు. ఆ నిమిషంలో అతను చేయగలిగింది ఒక చిరునవ్వు నవ్వటం మాత్రమే. వసంత కాఫీ ముగించాడు. సిగరెట్ ముట్టించుకున్నాడు. మంచిది, ఏడవలసిన అవసరం నాకేముంది? దైవ విశ్వాసంతో కూడా నాకేం పని లేదు. విశ్వాసం లేనందుకు నేనేం విచారపడను. పెరిగితేన నాలో ప్రవేశించినందుకు నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. చిన్నప్పటి నుంచి అలవాటైన పని ఇప్పుడు చేయడానికి నాకెందుకు భయం కలగాలి? కష్టాలను మోయటమే నా నిత్య జీవితం. స్నేహితులు నన్ను అర్థం చేసుకోలేక దూరం పోతారు. ఆప్తులు నన్ను విస్మరిస్తారు. స్త్రీలు నన్ను ఉపయోగించుకుని కత్తితో గుండెని పెళ్ళగించి తింటారు. అయినా నేను బతకగలను. ఆప్తులు, స్త్రీలు, స్నేహితులు, వీరెవరూ లేని ఒక ఉన్నత జీవితాన్ని నేను ఏనాటికైనా సాధించి ఆనందం పొందగలను అనుకున్నాడు. సాయంత్రం 6 గంటలైంది. వసంత హృదయంలో ఆరాటం ఇంకా శమించలేదు. అతను సరోజిని ఇంటికి వెళ్ళాడు. తను చూసిన సంపూర్ణమైన వ్యక్తి సరోజిని ఒక్కతేని అతని నమ్మకం. నిండైన వ్యక్తి. ఆ కుటుంబ వాతావరణంలో కొంతసేపు గడిపితే శాంతి లభిస్తుందేమో అని ఆశించాడు. ఆమె ఇచ్చిన టీ తాగాడు. గ్రామ్ఫోన్ రికార్డులు విన్నాడు. సంగీతం విన్నాడు. ఏదీ ఉపయోగపడలేదు. మీరు ఇవాళ బాగాలేరు. మీలో మీకే ఏదో దిగులతో ముడుచుకుంటున్నారు. నేను ఏమైనా సహాయం చేయగలనా? అంది సరోజిని. వసంత్ జవాబు చెప్పలేకపోయాడు. మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. బుద్ధదేవుని చరిత్ర మీరు నాటకం రాసి పెడతారా నాకు? పుట్టుకు మొదలు జ్ఞానోదయం అయ్యే వరకు రాయాలి. మనమంతా కలిసి ప్రదర్శిద్దాం. సరోజినీదేవి కూడా అతని విషాదాన్ని మర్చిపోయేటట్లు ఏమీ చేయలేకపోయింది. చివరికి అతని ఇంటి దారి పట్టాడు. మహానగరం అంతా వీధుల్లోనే ఉంది. అంతా ఆనందమే, ఉత్సాహమే. నగరం అంతా ఒక వసంతోత్సవం జరుపుకుంటున్నట్లుంది. అతను ఇల్లు చేరాడు. లోపల తలుపు వేసింది. గొళ్ళెం కొట్టాడు. ఎవరు వారు? లోపల నుంచి నిర్మల కంఠస్వరం. నేను వసంత్. తలుపు తీసింది. లోపల అడుగు పెడుతూనే నిర్మల ఒక దూకు దూకి గోడ దగ్గరికి పారిపోయింది భయపడుతూ. నిర్మల బీచ్ షికారు నిర్మల, అనేక రహస్యాలు నిర్మల. దాన్ని భయపడు తను చూసి భయపడుతోంది. పరుగుగా మేడమెట్లు ఎక్కాడు. రాత్రి 8 గంటలకి భోజనానికి రమ్మని పిలిచారు. అప్పటికి కొంచెం వాస్తవ ప్రపంచంలోకి వచ్చాడు అతను. నాకు ఆకలేదు, మీరు భోంచేయండి అన్నాడు. లక్ష్మీదేవి మేడ మీదకి వచ్చి అతన్ని బతివాలింది భోంచేయమని. మీరు వెళ్ళండి, నాకు ఆకలిగా లేదు, మీ అభిమానానికి కృతజ్ఞని అని మాత్రం చెప్పాడు. వారంతా భోజనాలు చేశారు. వాసుదేవరావు వసంత రోడ్డు మీదకి వచ్చారు. వసుదేవరావు అన్నాడు,
ఉదయం నుంచి చూస్తున్నాను, నువ్వేమీ బాగాలేవు. ఏదో సర్వస్వం పోగొట్టుకున్నట్టు దిగులు పడుతున్నావు. మన వ్యక్తిగత విచారాలని, విషాదాలని చుట్టుపక్కల వాళ్ళ మీద రుద్దకుండా పైకి ఆనందంగా తిరిగే వాళ్ళలో నువ్వు ఒకడవని నేను ఇంతవరకు అనుకుంటూ వచ్చాను అన్నాడు. అతని వ్యాఖ్యానానికి వసంత్ ఏమీ మాట్లాడలేదు. రాత్రి డాబా మీద పక్కలు పరిచారు. నాకు భయంగా ఉంది, నా చెరువు పక్క ఎవరైనా పడుకోవాలి అంది నిర్మల. జానకి అంది, ఎప్పుడు లేంది కొత్త భయం, ఇవాళ నీకెందుకు వచ్చింది? దొంగల భయమా? నీ దగ్గర తీసుకోవడానికి దొంగలకు ఏముంది? దొంగలు కాదు, దొంగలు వచ్చినా నాకు భయం లేదు. మరి ఇంకే భయం? ఏదో ఇంకో భయం, చాలా పెద్ద భయం. జానకి విసిగేసింది. నీ కర్మ నీ ఇష్టం అంటూ పడుకుంది తను. చివరికి నిర్మల వాసుగారి సహాయం అడిగింది. వాసుగారు, మీరు నా పక్కన పడుకుంటారా, నాకు భయంగా ఉంది అంది. నీ పక్కన పడుకుందుకి నాకు ఎప్పుడు సంతోషమే అన్నాడు అతను. వసంత్కి ఆ రాత్రి నిద్ర లేదు. అతని హృదయం రగిలిపోతుంది. క్లియోపాత్ర మొదలు కృష్ణవేణి దాకా శ్రీజాతి అంతా అతని కళ్ళ ముందు నృత్యం చేస్తున్నారు వికృతంగా. తన ఎదురుగా కనబడే నక్షత్రాల వల్లే ఈ స్త్రీలు కూడా ఎన్నో భ్రమలు కల్పిస్తారు. తన మనసులో ఆలోచనలకి ఈ స్త్రీజాతికి, ఆకాశంలో వేలాడే ఆ నక్షత్రాలకి ఎక్కడో ఏ లోకాల్లోనో సంబంధం ఉంటుంది కాబోలు అనుకున్నాడు. తెల్లవారింది. నక్షత్రాలు జోగిపోయాయి, చీకట్లు వీగిపోయాయి. అప్పటికి వసంత హృదయం తేలికైంది. మర్నాటి నుంచి ఆ విచిత్రమైన సంసారంలో చిత్ర విచిత్రమైన మనుషులు ఎనమండుగురే ఉన్నారు. మిత్రులారా, ఇదండి ఈనాటి కథా ప్రపంచం. మట్టికాళ్ళ దేవతలు గోరాశాస్త్రి గారి కథ విన్నారు కదా. నమస్తే సెలవు.